हेलो एवरीवन, वेलकम बैक टू द न्यू वीडियो. सो చూస్తున్నారుగా ఇప్పుడైతే మనం తొట్లకొండ బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వచ్చాం. కానీ భీమిలీ బీచ్ వీడియోకి అయితే అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దానికంటే విజయవాడ టు వైజాగ్ ట్రైన్ జర్నీకి చాలా మంచి రీచ్ వచ్చిందన్నమాట. నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ రీచ్ రాకపోవచ్చు, బికాస్ చాలామంది ఇంట్రెస్ట్ చూపారు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ అంటే. బట్ దీని తర్వాత ఋషికొండ బీచ్లో స్పీడ్ బోట్ రైడ్ కూడా ఉంది, ఆ వీడియో నెక్స్ట్ పెడతా. దానికి మంచి రీచ్ అయితే వచ్చింది అనుకుంటున్నా, బాగుంటుంది కూడా వీడియో. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనమైతే చెప్పా కదా తొట్లకొండ బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వచ్చామని చెప్పి. ఇది వచ్చేసి భీమునిపట్నం దగ్గర ఉంది, జస్ట్ అంటే భీమిలీ బీచ్ దాటినాకు వచ్చింది. విశాఖపట్నం మెయిన్ సిటీ నుండి 15 కిలోమీటర్స్. సో హలో గాయస్, ఇప్పుడైతే మనం తొట్లకొండ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడున్న లైక్ కేవ్స్, చిన్న చిన్న లైక్ బాత్ టబ్స్, ఇవన్నీ లైక్ బుద్ధిస్ట్ మాంగ్స్ వాడారంట. సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇక్కడున్నవన్నీ. సో అది విషయం. ఇంకొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, సో చాలా అయితే తీస్తున్నా. ఒక లైక్ 1 వీక్ 1.5 వీక్ సరిపడా వీడియోస్ అన్నీ వచ్చేసేటట్టు ఉన్నాయి ఒక వైజాగ్ టూర్లోనే. సో అది విషయం. సో ఫస్ట్ వీడియో వచ్చేసి విజయవాడ టు వైజాగ్ ట్రైన్ జర్నీ, సెకండ్ వీడియో వచ్చేసి భీమిలీ బీచ్, థర్డ్ వీడియో వచ్చేసి తొట్లకొండ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. సో అది విషయం. నెక్స్ట్ చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో. సో మీరైతే చూస్తున్నారు కదా మొనాస్ట్రీ ఎంట్రన్స్ అని ఉంది. సో అలా వెళ్తే కొద్దిగా ఎంట్రన్స్ మర్చిపో చెప్పడం. సో ఇదైతే బై వాక్ అయితే రావడం కష్టం, కన్ఫర్మ్ కార్ ఆర్ ఏదో ఒక వెహికల్ అయితే ఉండాలి. బై వాక్ ఇంపాసిబుల్ ఇంత పైదాకా రావడం. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇక్కడ మన మ్యాప్ అయితే ఉంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మొనాస్ట్రీ గురించి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. నేను వెళ్ళే టైంకి యాక్చువల్గా వాచ్మెన్ అంకుల్ లైక్ ఎవరో ఫోటో షూట్ దిగుతున్నారంట. సో లైక్ వాళ్ళని కెమెరాస్ అవన్నీ నాట్ అలౌడ్ అని చెప్పారు. నేను కూడా అనుకున్న యాక్చువల్గా తీసుకెళ్ళనిరేమో. ఇక్కడ కూడా ఉంది ఒక బోర్డు, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆర్ ప్రొహిబిటెడ్ అని. బట్ నేనైతే తీసుకెళ్ళా, నన్ను అయితే ఏమనలేదు. సో ఇలా అయితే నడుచుకుంటా కొద్దిగా లోపలికి వెళ్ళాలి. మేబీ ఒక 500 మీటర్స్ ఓ 600 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మహాస్తూప అనమాట. ఇక్కడ ఉన్న స్తూపాస్లో ఇదే అన్నిటికన్నా పెద్దది. సో దాని పేరులోనే ఉంది మహాస్తూప అని. అండ్ ఇక్కడ ఒక లైక్ తొట్టెలు కూడా ఉన్నాయి. సో ఆ పేరు తొట్లకొండ అని ఇక్కడి నుంచి వచ్చింది. లైక్ చాలా తొట్టెలు ఉన్నాయి కాబట్టి తొట్లకొండ. ఇది వచ్చేసి నాకు తొట్టో కదా తెలియదు, బట్ వాటర్ అయితే రెయిన్ వాటర్ అయితే అక్కడ ఉంది. అండ్ స్తూపాస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ కొన్ని చోట్ల డు నాట్ క్లైంబ్ ఆన్ ఎనీథింగ్ అని ఉంది, బట్ కొద్దిగా పైకి ఎక్కైతే చూసాం. మేబీ ఇక్కడ దాకా ఎక్కొచ్చాయి గెస్, నాకు తెలియదు కరెక్ట్గా. సో దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తున్నా, మీరే చూడండి. ఇదంతా కొండరాయి అనుకుంటున్నా, కన్ఫామ్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఇంకోటి ఏంటంటే లైక్ అవి చూస్తాకి ఒక రాగ్ ఇగ్లూస్ లాగా ఉన్నాయి చూడడానికి. సేమ్ లైక్ ఐస్ ఇగ్లూస్ ఎలా ఉంటే అలానే ఉన్నాయి షేప్ అదంతా కూడా. సో టూరిస్ట్స్ అయితే ఎక్కువ మంది లేరు కంపేర్ టు ద బీచెస్, ఇవన్నీ జూ పార్క్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే తొట్లకొండలో ఎక్కువగా ఎవరు లేరు టూరిస్ట్. అండ్ ఇక్కడ కొన్ని తొట్టెల్లాగా ఉన్నాయి, ఇవే అనుకుంటా తొట్టెలు, అవి స్తూపాస్ కదా. సో దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా చూడండి. ఇవి తొట్టెలు అనుకుంటున్నా, కన్ఫామ్గా నాకు తెలీదు. యాక్చువల్గా ఇదంతా ఫుటేజ్ తీసా కదా, బట్ నాకు ఏం చెప్పాలో లిటరల్గా తెలీదు. బట్ కానీ నాకు లక్కీగా, సో చూశారు కదా ఇవి కూడా తొట్టెలు. సో యాక్చువల్గా పాయింట్కి వస్తే, లక్కీగా బయట వాచ్మెన్ అంకుల్ ఉన్నారు కదా స్టార్టింగ్లో చూశారు, ఆయన వచ్చేసి లాస్ట్లో ఒక 8 మినిట్స్ ఫుల్ లెంత్ వీడియో ఇచ్చారు నాకు. వీడియో ఇవ్వడం అంటే లైక్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను తీసా 8 మినిట్స్ వీడియో. లైక్ ఆయన ఒక గైడ్ అనమాట ఇది వరకు, బట్ ఇప్పుడైతే ఆ జాబ్ లేదు, ఇప్పుడు వాచ్మెన్గా పనిచేస్తున్నారు. సో చూడండి, ఒక చివరి దాకా చూడండి, ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు నేనైతే ఆశ్చర్యపోయా ఇంత ఉందా ఈ తొట్లకొండ గురించి అని చెప్పి. సో సర్క్యులర్ చైత్య గృహ అని ఉంది చూడండి. ఇవన్నీ ఏంటో నాకు తెలీదు, బట్ ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్లో. సో చూడండి. Calling my name and I
ఈ కొండ మీద నుంచి అయితే బీచ్ వ్యూ కనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. భీమిలీ బీచ్ మనకు కనిపించేది ఈ కొండపై నుంచి. ఈ కొండ వచ్చేసి 420 feet అబౌవ్ సీ లెవెల్ ఉంది. సో మనకి తెలిసింది ఏంటంటే ప్రిన్స్ సిద్ధార్థ ఉన్నారు కదా, అంటే లైక్ గౌతమ్ బుద్ధ, ఆయన పుట్టింది లుంబిని నేపాల్, యాక్చువల్ ప్లేస్ ఆఫ్ బర్త్. బట్ ఆయన ఎన్లైట్మెంట్ అయింది అయితే బోధ్గయా బీహార్. సో బట్ ఆయన అదంతా లైక్ నార్త్ రీజియన్ అండ్ నేపాల్ వచ్చేసి వేరే కంట్రీ. బట్ ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ రిలీజియన్ ఇట్ సైడ్ ఎలా డెవలప్ అయిందో తెలుసుకుందాం. సో మనకి కళింగ వార్ తెలుసు కదా, మౌర్య డైనాసిటీతో జరిగింది. సో మౌర్య డైనాసిటీ కింగ్ వచ్చేసి కింగ్ అశోక, మనందరికీ తెలుసు చాలా గొప్ప కింగ్ అనమాట. సో మౌర్య డైనాసిటీ వాళ్ళు అయితే గెలిచారు కళింగ వార్ని, బట్ కింగ్ అశోక వార్ గెలిచినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, బికాజ్ ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోయారు అండ్ ఫ్యామిలీస్ కూడా చల్లా చెదురైపోయాయి. సో దీన్ని చూసి కింగ్ అశోక చాలా ఫీల్ అయ్యారు. సో అప్పుడైతే ఆయన బుద్ధిజాన్ని చూస్ చేసుకున్నారనమాట, చాలా పీస్ఫుల్గా లైఫ్ని గడుపుదామని. సో ఆయన వల్ల ఈ సౌత్ ఇండియా అండ్ శ్రీలంక అండ్ అదర్ సౌత్ ఈస్ట్ కంట్రీస్కి ఈ బుద్ధిస్ట్ రిలీజియన్ అయితే మెయిన్గా స్ప్రెడ్ అయింది. సో మహాస్థూపాకి అయితే కొద్దిగా స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఆ పైకి ఎక్కైతే మొత్తం వ్యూ చూపిస్తున్నాం ఒకసారి ఈ బుద్ధిస్ట్ మొనాస్ట్రీది. సో ఇంతే ఉంది, మెయిన్గా ఈ రాక్స్తో కట్టిన కట్టడాలు ఉన్నాయి. సో అందుకే చాలామందికి అయితే పెద్దగా అట్రాక్టివ్గా అనిపించదు. అండ్ ఆ బీచ్ వ్యూ ఏదైతే ఉందో సమ్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పినట్లు గైడ్ కమ్ వాచ్మెన్ అంకుల్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆయన చా. సో ఇది వచ్చేసి జస్ట్ వ్యూకి వీడియో మాత్రమే, అసలు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, స్కిప్ చేయకండి. అసలు చరిత్ర గురించి రాష్ట్ర పురావస్తు పరిశీలకులు ట్రైనింగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. 2200 సంవత్సరాలకి పూర్వం ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్సు 500 లేదా 600 సంవత్సరాలు మెడిటేషన్ చేసుకున్న ధ్యానపదేశం మేడం. 500 లేదా 600 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 వరకు ఉన్నారన్నమా. అప్పుల్లో వాళ్ళు ప్రపంచ దేశాల నుంచి ప్రదేశానికి వచ్చేవారట. చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్, టిబెట్ నుంచి సిప్పుల ద్వారా వచ్చి సిప్పుల సముద్రంతో లంగర్లు వేసుకొని బోట్ల మీద పడల మీద ఒడ్డుకొచ్చి వాళ్ళు ఇటువంటి ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని నెలలు ట్రైనింగ్ ఎదిగిరడే ఈ బుద్ధిస్ట్ కల్చర్ని విదేశాల్లో కూడా తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని జరుగుతుండేదట. అప్పుడు ఆ మెయిన్ చూపు ఉంది కదమ్మా, అది 81 అడుగుల వరకు హైట్ ఉంటుంది. దాని గురించి సిగ్నల్ సిస్టమ్ కూడా షిప్పులకు ఉండేదట మేడం గారు. 81 అడుగులు హైట్ ఉండేటప్పుడు దాని టాప్ సైడ్లో శిఖరం ఉంది చూసారమ్మా, సెకండ్ టాప్ సైడ్లో ఓల్డ్ ఉంటుంది, ఓల్డ్కి ఒక రాతి పిల్లర్ కూడా అటాచ్మెంట్ ఉండి అశోకుని ధర్మచక్రం ఉండేదట. అయితే మేము గైడ్ చేసినప్పుడు కొంతమంది ఆఫీసర్లు అడిగిన ప్రశ్న ఏంటంటే మేడం, ఇవన్నీ బౌద్ధ ఆరామాలు కదా, వీటిపైన అశోకుని ధర్మచక్రం ఎక్కడ ఎందుకు ఉంటుందండి, దానికి దీనికి సంబంధించిన అడుగుతారమ్మా, అశోకుని ధర్మచక్రం పైన ఎందుకు ఉండేదట. కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుని చక్రవర్తి కూడా బుద్ధిజం తీసుకున్నారటమ్మా, తన రాజు కదా, తనాయంలోనే ఇవన్నీ డెవలప్మెంట్ చేయబడ్డాయట. ఏది ఏమైనా రాజు రాజు కదా, తన సింబలే అశోకుని ధర్మచక్రం, అది 3 ధర్మసూసాలకి ప్రత్యేకత. బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి. ఈ 3 ధర్మసూసాల ప్రత్యేకతే అశోకుని ధర్మచక్ర సింబలు. ఆ సింబలు మన జాతీయ జెండాలో ఉంటుందమ్మా, మన నేషనల్ ఫ్లాగ్లో ఉంటుంది. ఈ మహాత్మ లోపల ఏం పెడతారో కొన్ని లక్షలాది మంది తెలియని అర్ధ నిమిషాలు మేడం ఇవి అమ్మ. ఈ మహాత్మలు నిర్మాణం చేయబడేటప్పుడట గౌతమ బుద్ధుని తాలూకు అవశేషాలు ఉంటాయి కదా అస్తకలు, అవి బంగారపు బర్ణంలో పెట్టి మన ఇండియాలో 500 స్థూపాలు నిర్మాణం చేసేటప్పుడు అస్తకులు పెట్టారట. అస్తకులు చాలా చాలా పవిత్ర అని చెప్తారు ట్రైనింగ్లో. అదే మాట మేము గైడ్ చేసినప్పుడు కూడా చెప్పాం కదమ్మా. ఇలా చెప్పేటప్పుడు కొంతమంది ఆఫీసులు ఇక్కడ ప్రశ్నించి చెప్పేసిన ఏంటంటే, గౌతమ బుద్ధుని అస్తకులు చాలా చాలా పవిత్ర మీరు చెప్తూ ఉంటుంటారు కదా, ఆ పవిత్రత ఏంటో మీకు తెలుసా, మీరు చెప్పగలరా అని అడుగుతారు మేడం. ఆ పవిత్రత ఏం చెప్పారంటేనేమో పురవశాఖ, గౌతమ బుద్ధుడు బుద్ధగాయలో 49 రోజులు మెడిటేషన్ చేసుకుని జ్ఞానోదయం పొందారట. జ్ఞానోదయం పొందే వాళ్ళ దిశ ఏంటంటే మానవ శరీర దిశ నుంచి దైవత్వానికి చేరుకునే దిశ వాళ్ళది. వాళ్ళ శరీరం అంతా అనునున్న పవిత్రమైంది. ఆ పవిత్ర అస్థులే ఈ మేను చొప్పాల లోపల పెడతారమ్మా. దేవాలయాలు దేవుని గ్రహాలు అంత పవిత్రమో ఈ మహాత్వపాల లోపల తన శరీర అస్తకులు అంత పవిత్రమైనవి. అందుకని ఆ మహాత్వం అత్యంత పవిత్రం కనుకనే ఆ ప్లాట్ఫారం చుట్టూ దాదాపుగా 800 మంది వరకు కూర్చొని మెడిటేషన్ చేసుకునేవారట. అందుకనే ట్రైనింగ్లో పురావస్తక మెయిన్ మెడిటేషన్ సెంటర్ దా బుద్ధిస్ట్ మంక్ అంది పురావస్తక చిన్నప్పుడు ఇస్తున్నామా. ఆ మహాత్వం అత్యంత పవిత్రంది. ఇక్కడ నంబర్ 3లో మహాత్వం ఇచ్చారు కదమ్మా, ఇది ఆ రౌండ్ షేప్ ఉంది కదా మహాత్వం. తర్వాత ఇక్కడ చిన్న చిన్న రూములు ఇచ్చారు మేడం చుట్టూను, లోపల చూసే ఉంటారు మీరు. అవి టోటల్గా 72 గదులు ఉన్నాయి. అవి ట్రైనింగ్లో పురావస్తుకు ఎవరిని ఏమి ఇచ్చారంటే విహారా 72 సెల్స్ అని చెప్పారమ్మా. విహారం అని పిలిచే పదం పాలీ లాంగ్వేజ్ కదా, గౌతమ బుద్ధుని భాషని పాలీ లాంగ్వేజ్ అంటాము. పాలీ లాంగ్వేజ్లో విహారం అంటే అర్థం వస్తుంది, విహారం అనగా బౌద్ధ భిక్షలు విశ్రాంతి గది అని అర్థం వస్తుంది మేడం.
అదే మన తెలుగు సందర్భంలో వస్తుంది బౌద్ధ భిక్షలు నివసించే గదులు అంటుంటాం. అవన్నీ అప్పట్లో 12 లేదా 13 అడుగుల కంటే 5 ఫీట్ టాపులు కూడా ఉండేవటమ్మా. వక్రులే ఇద్దరు బుద్ధిస్ట్ మంక్స్ హాస్టల్లో ఉన్న రూమ్లు 72 గదులు. తర్వాత ఈ రౌండ్ రౌండ్ ఆకారాలు చూశారు కదమ్మా, ఓటీ తోపాలు నెంబర్ 2లో ఇచ్చారు మనకు ఉద్దేశ పూర్తోపాలని. ఓటీ తోపాలు ఇంగ్లీష్లో రాశారు మేడం. ఓటీ తోపాలు అంటే చిన్న టెంపుల్ టైప్ మేడం. బుద్ధిస్ట్ మాన్స్ అంటే డివోటీస్ భక్తులు కానుకలుగా సమర్పించి కట్టించే బాణ తోపాలు. ఓటీ తోపాలు అంటే చిన్న టెంపుల్ టైప్ కదా. జూనియర్ బుద్ధిస్టులు చిన్న తోపాలు చుట్టూ మెడిటేషన్ చేసుకుంటారు. సీనియర్ బుద్ధిస్టుల మహత్వం ప్లాట్ఫామ్ పైన 200 మంది. అక్కడ సర్క్యులర్ శైత్యగృహం ఇచ్చారు మేడం. లోపల చిన్న రూముల్లో ఉన్నాయి కదా. మోస్ట్ సీనియర్ మంక్స్ ఆ లోపల 8 మంది జ్ఞానంలో ఉండగా ఎంట్రన్స్ లో 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అంగరక్షలు కళ్ళ పట్టుకుని నించుని ఐ టైంలో కాపలా ఉంటుంటారట. ఎందుకు అంగరక్షలు అనుకుంటా కదమ్మా. ఆ రోజులు ఇదంతా దిట్టమైన అడివట్టు మేడం. అడవిలో పుల్లు సింహాలు తిరిగే అవకాశం ఉంది కదా. ఏమైనా అనిమల్స్ లోపలికి వచ్చి జ్ఞానానికి భంగం కలగకుండా 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారమ్మా. ఆ జ్ఞాన మందిరం కూడా అప్పులు 12 లేదా 13 అడుగుల కంటే 5 ఫీట్ టాప్ ఉంటుంది. మోస్ట్ సీనియర్ మంక్స్ 8 నెంబర్ జ్ఞానం చేసుకున్న జ్ఞాన మందిరం మేడం. 13లో చూడడం, 13లో చూడండి సమావేశ మందిరం అని ఇచ్చారు కదా మనకి. ఇక్కడ కాంగ్రిగేషన్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు మేడం. అదేంటంటే ఆ రాతి పిల్లర్స్ ఉన్నాయి కదమ్మా, అవి స్టోన్ పిల్లర్స్ కాంగ్రిగేషన్ అని చెప్పారు ట్రైనింగ్లో. అంటే సమావేశ మందిరం కదా. ఒక్కో రాతి స్తంభం 12 అడుగులు హైట్ ఉండి 64 స్తంభాలు ఉండి పైన టాప్ కూడా ఉండేదట. మీటింగ్లో సభ సమస్య జరుపుకుని సభా మండపం మేడం. తర్వాత ఆ లోపల యూ షేప్డ్గా కొన్ని రౌండ్ రౌండ్గా కొన్ని ఆరామాలు ఉన్నాయి మేడం. యూ షేప్ ఆరామాల పేర్లు ఎఫ్చెడల్ శైత్యగృహ అంటారమ్మా, రౌండ్ ఆకర్ సర్కిల్ శైత్యగృహ అంటారు. శైత్యం అంటే ప్రార్థనా మందిరము జ్ఞాన మందిరం. అవి కూడా 12 లేదా 13 అడుగుల కంటే 5 ఫీట్ టాపులు ఉండేటప్పుడు 10 మందికి 20 మందికి 30 మందికి మెడిటేషన్ చేసుకునేవారట. ఇక్కడ మన సౌత్లు ఇచ్చారు మేడం యూట్యూబ్. అది 4 రెక్టాంగులర్ హాల్ ఇచ్చారు, 4 ఉన్నాయి కదమ్మా. ఆ లాస్ట్ పెద్ద హాల్ యూస్ అయిపోయి బెంచ్తో ఉండేదట. 150 మంది భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్. సౌత్లో ఒక రూమ్ ఉంది కిచెన్ రూమ్ వంటగది. సెంటర్ పైన ఒక రూమ్ ఉంది అలా ఫుడ్ మెటీరియల్ సామాన్లు పెట్టుకుని స్టోర్ రూమ్. మరొక చిన్న రూమ్ ఉంది స్టోర్ కీపర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ స్టోర్ రూమ్ కూడా ఉంది మేడం. ఆ రోజుల్లో కొండపైన ఆయుర్వేద మెడిసిన్ ప్లాంటేషన్ కూడా ఉండేదట. భయంకరమైన జబ్బులు కూడా బాగా చేసుకునేవాట. 2200 సంవత్సరాలకు పూర్వం ఈ కట్టడాలన్నీ అంత అందమైన కట్టడాలుగా ఉండేవట. అంతేకాకుండా అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఇటువంటి ప్రదేశానికి వచ్చి కూడా కొన్నాళ్ళు పాటు ధ్యానం చేసుకోండి. ఆరోగ్యమంత్రి సందర్భాలు కూడా ఉన్నాయండి. పురావస్తుకి తిన పర్మిషన్ మేడం. మీరు తొట్ల కొనుకు వచ్చారు కదమ్మా. తొట్ల కొనే పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అనే విషయం చాలామంది తెలియదు కదా. నంబర్ 1 పాయింట్లో రాక్ కొట్టిస్తుంది కానీ రాతి నీళ్ళ తొట్లు అని ఇంగ్లీష్లో రాశారు కదమ్మా. ఈ రాతి నీళ్ళ తొట్లు 11 ఉన్నాయి కదా, ఆ పేరు ఎలా వచ్చిందో ముందు తెలుసుకుందాం మేడం. అమ్మ ఈ పేరు తొట్ల కొనే పేరు మన తెలుగు వాళ్ళు పెట్టారట. ఎలా పెట్టారు ఈ చరిత్ర అంతా చెప్పి కొన్ని 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన పూర్వీకులు అంటే గొర్రెల కాపర్లు విలేజెస్ కట్టెలకు వచ్చేవాళ్ళు కొండపైకి వచ్చేటప్పటికి ఇక్కడ రాతి తొట్టి నిండా నీళ్లు కనిపిస్తూ ఉండేవాట. అది చూసి వాళ్ళు ఏమనుకునేవారట, కొండపైకి వెళ్తే రాతి తొట్టులు ఉన్నాయి, తొట్టులో నీళ్లు ఉన్నాయి అనుకునేవాట. ఈ తొట్టులు అనే పదం వచ్చింది కదా. అప్పటి నుంచి తొట్లకొండ తొట్లకనే పేరు మన తెలుగు వాళ్ళు పెట్టారు. ఆ రాతి తొట్లు ఎందుకు దాచి చేసుకున్నారట 11ను. బుద్ధిస్టులు ఇక్కడ క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తుకు 300 వరకు ఉన్నారు. అంటే 600 ఇయర్స్ ఉన్నారు మేడం. ఈ 600-500 సంవత్సరాలు కూడా జీవనాధారాలు ముఖ్యమైన బాగా నీళ్లు ఉంటాయి కదమ్మా. ధారాపతంగా వర్షాలైతే ఉండేవి, స్టోరీ లేదు సముద్రానికి వెళ్ళిపోతాయి నీళ్లు. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, ఏంటి దయనీయమైన పరిస్థితి, తాగడానికి మంచిలు కూడా లేవే అని చెప్పి ఆలోచించి ఈ ప్రదేశాన్ని అంతటిని సీనియర్ బుద్ధిస్టులు సందర్శించినప్పుడు అటువంటి ఏకశల అనే పెద్ద రాళ్ళు కొన్ని చోట్ల కనిపించాట. అది ఒక దైవ అనుగ్రహంగా భావించి కొన్ని నెలలు సంపడి రాయిని తెలిసి ఎక్కడానికి దేరడానికి టెప్స్ కూడా పెట్టుకుని రెయిన్ వాటర్ నాలుగు స్టోరేజ్ చేసుకుని పనమడుగులు తెచ్చేసుకుని ఆయుర్వేద మిషన్ వాటర్లో కలుపుకొని ఫర్ డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసుకునేవాట. అటువంటి రాతి తొట్లు మొత్తం 11 కదా, 11 రాక్ కట్ చేస్తుంది అని చెప్పారమ్మా. దీని గురించి మాకు ఆర్కల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, మా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వస్తారు కదా, చాలా మంది పిలిచి పంపిస్తారు బాబిస్తారు మార్మెంట్ కదా. పిల్లలతో పేపర్లో ఇల్లు చూస్తున్నాం, మీరు ఇంకా గైడ్ చూస్తూ అందాబిస్తారు కదమ్మా. రోజు 400-500 సంపాదించుకుంటాం. ఇలా సెక్యూరిటీ కాకుండా గైడ్గా నేను ట్రైనింగ్ అయ్యాను మేడం, చేస్తాను 3 సంవత్సరాలు గైడ్గా చేస్తాను. శాలరీ 7500 పెడతామన్నారు గవర్నమెంట్ రాష్ట్రం. వాళ్ళు ఏమన్నారంటే మీ డిపార్ట్మెంట్కి ఏం ఆదాయం లేదు, ఆదాయం లేని డిపార్ట్మెంట్ పబ్లిక్ కోసం మీ యొక్క శాలరీ గైడ్ పెడతామని ఇస్తారు అనేటప్పటికి నేను వైద్య ఫిషింగ్ బట్ డ్రైవర్ సార్ వెళ్ళిపోతాను, 1500 తెచ్చుకుంటాను, నా దగ్గర 4000 పని చేస్తాను అంటే వాచ్మెన్ పోస్టులు రాస్తాం అప్పటి నుంచి మంచి సబ్జెక్ట్ ఉంది కదా, గైడ్ పోస్ట్ ఇస్తాము, వాచ్మెన్గా జాయిన్ అయిపోయి 1500 రూపాయలు శాలరీ ఇస్తారు, తర్వాత గైడ్ పోస్ట్ వస్తే నీకే ఇస్తామన్నారమ్మ. మరి ఐపీఎస్ ఆఫీసులు ఆలోచినప్పుడు నువ్వు గైడ్ చేస్తూ అడగకపోయినా 100-200 ఇస్తారు అలా డబ్బులు వస్తాయి అని చెప్పి చెప్పారమ్మా. 2003లో 1500 జాయిన్ అయ్యింది మేడం. ఇప్పుడు 333 రూపాయలు ఇస్తారు సెక్యూరిటీ గార్డ్గా. మరి గైడ్గా శాలరీ లేదు కదమ్మా, అందుకని ఇక్కడ బోర్డు పెట్టారు, బోర్డులో రాస్తారు కూడా పెద్ద పెద్దలు చెప్పించుకుంటారు అంది ఇచ్చినప్పుడు అది ఇచ్చిన 200 ఉంటారు కదమ్మా. అదే మాకు జీవనాధారం కాబట్టి ఇద్దరు ఉంటాం, వచ్చే వాళ్ళకి అందుకే గైడ్ చేస్తూ ఉంటుంటాం మేడం. ఇక సెక్యూరిటీ అని గైడ్ మేడం నేను. సో చాలా తక్కువ మంది చివరి దాకా వీడియోని అయితే చూసుంటారు. సో ఇక్కడ దాకా చూశారు కాబట్టి ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ లైక్ కూడా చేయండి వీడియోని. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఋషికొండ బీచ్ అండ్ ఇంకా స్పీడ్ బోట్ రైడ్ వీడియో అయితే వస్తుంది.